నందికామ జిల్లా డిబిఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రజా సర్వేలు నిర్వహించారు. కాలనీలో అంగన్వాడీ భవనం, ప్రభుత్వ పాఠశాల, శ్మశాన వాటికలు లేవని, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, పబ్లిక్ కులాయిలు లేవని ఏర్పాటు చేయాలని కోరారు. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని, రామాలయం ముందు రోడ్డు అధ్వానంగా ఉందని, పాములతో ప్రజలు సతమతమవుతున్నారని ప్రజలు వివరించారు. కరెంటు స్తంభం ఒరిగి ప్రమాదకరంగా ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు. తక్షణమే బోరు పంపులు వేయాలని, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆస్తి పనులు విపరీతంగా పెంచారని, దీనివల్ల తాము పన్నులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ ప్రజలు తమ ఆవేదన తెలియజేశారు. కల్పించాలి, చదువుకునే హక్కుని కల్పించాలి, అంగన్వాడీ సెంటర్ ని నిర్మించాలి, అంగన్వాడీ సెంటర్ ని నిర్మించాలి, విద్యుత్ లైట్లు రోడ్లు అంతర్గత రోడ్లు నిర్మించాలి, అంతర్గత రోడ్లు 18వ వార్డులో ప్రజా సమస్యలు పరిష్కరించాలి. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవండి, వాడుకోవడానికి గానీ తాగడానికి గానీ మంచినీళ్ళు. మేము వెళ్ళాలంటే ఒకవేళ మంచినీళ్ళు తాగాలన్నా వేరే రోడ్లకి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి వస్తుందండి. ఫస్ట్ వేరే రోడ్డుకి వెళ్ళి, పెద్ద రోడ్డుకో లేకపోతే అవతల రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కనీసం రోడ్డు కానీ, పాములు మరి కాళ్ళల్లోనే పిల్లలు స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నా బురదలో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందండి. మేము అట్లా వర్షం వస్తే చాలు ఇళ్ళు వదిలేసి మేము వేరే ఊర్లో వెళ్ళాలి. మోకాట్లోతు బురద ఉంటుందండి, అందువల్ల మేము నడవలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దయచేసి మాకు కొంచెం రోడ్డు పంపు కల్పించండి. మంచినీళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? వచ్చే 4 రోజులకి, వారానికి అట్లా వస్తాయండి. ఆ 4 రోజులు వారానికైనా మా రోడ్లు అయితే లేదండి పంపు. మేము ఎక్కడికో 3 రోడ్లు అవతల మేము పనికి వెళ్తాము, పొద్దుగుకులు ఇంట్లో ఉండం కదండి. ఆ 4 రోజులైనా వారమైనా ఎప్పుడు వస్తుందో తెలియదు, రాత్రి వస్తుందో తెలియదు, పగలు వస్తుందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. మేము ఉన్నప్పుడు పట్టుకోవటం అయిపోయినా, వారమైనా 10 రోజులైనా 4 రోజులైనా పంపులు, అదిగో పంపులు అయిన గుంట తీశారండి. దాంట్లో ఎవరన్నా పడతారు, ఏమన్నా అవుతుంది, బాధ్యత ఎవరండి? పడ్డారు కూడా, చాలా మంది పడ్డారు. అట్లా మా కాలనీలో స్కూల్ కావాలి, మా పిల్లలు సెంటర్ పోయి రావడానికి కానీ టెన్షన్ టెన్షన్ ఉంటుంది. ఆటో ఒకటి కరెక్ట్ తోలడో తోలడో. మా కాలనీలో ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని మేము కోరుకున్నాం. మాకు దాంతోపాటు మంచినీళ్ళు కానీ వారానికి ఒకసారి వచ్చినప్పుడు మాకు అద్దరిన ట్యాంకీలు రావట్లేదు. లాస్ట్లో ఉంటున్నాం, లాస్ట్లో ఉన్న వాళ్ళకి ట్యాంకీలు రావు. తీరా బిందెలు తీసుకుని ఇక్కడికి వచ్చే కల సొక్క నీళ్ళు దొరకవు, మళ్ళీ ఆ బిందెలు తీసుకొని ఇంటికి వెళ్ళడం అవుతుంది. అది ఒక్క సమస్య మాకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 18వ డివిజను. ఈ డివిజన్లో సమస్యలు వలయంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మంచినీరు 3 రోజుల నుంచి వారం రోజుల లోపు మంచినీళ్ళు వస్తాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ నీళ్ళని దాచిపెట్టుకుని బంగారం లాగా ఉండాలి, చూసుకోవాల్సిన పరిస్థితి. అమృతంలాగా తాగాల్సి వస్తుంది, చొక్కా చొక్కా లెక్కేసుకుని తాగాల్సి వస్తుంది. నీళ్లు రాకపోతే వాడుకునే అవకాశం, వేరే నీళ్లు తాగే పరిస్థితి లేదు. నీళ్ళని రోజు ఇవ్వటానికి కృష్ణానదికి ఆముడు దూరంలో ఉన్న నందిగామ పట్టణంలో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి దుస్థితి ఈ రోజున కనపడుతోంది. ఎందుకు ఈ స్థితి ఉంది అని ఎవరు చెప్పలేని పరిస్థితి. గొప్పలు చాలా గొప్పగా చెబుతున్నారు నందిగామ అభివృద్ధి గురించి అని. నందిగామలో ప్రజల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ రోజున మంచినీళ్ళ సమస్య కాదు, పిల్లలు చదువుకుంటే స్కూల్ లేదు. ఒక తండ్రి చెప్పాడు, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి రావడానికి 120 రూపాయలు రోజు ఖర్చు అవుతుందని. నందిగామ టౌన్కి తీసుకెళ్ళాలి, 3 కిలోమీటర్ల దూరం ఆటోలో వెళ్ళాల్సిందే, వేరే మార్గం లేదు. స్కూల్ శాంక్షన్ అయింది, ఎయిడెడ్ స్కూల్ ఉందని అసలు శాంక్షన్ స్కూల్ రద్దు చేశారు. ఎయిడెడ్ స్కూల్ పోయింది, ఎయిడెడ్ రద్దు చేసి అది పోయింది, ఇది రాలేదు. కాబట్టి స్కూల్ లేకుండా పోయింది. అంగన్వాడీ కేంద్రం లేదు, అంగన్వాడీ కేంద్రానికి స్కూల్కి స్థలం ఉంది, విశాలమైన స్థలం ఉంది, దానికోసమే కేటాయించారు. కానీ అక్కడ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈ రోడ్లు మేము చూస్తే అన్నీ గుంతల భయం.
చెరువులు వర్షాకాలం వస్తే తటాకాలని చెరువులు తలపిస్తాంది పాములు తేళ్లు పాకుతున్నాయి ఇళ్ళల్లోకి పాములు వస్తున్నాయి పిల్లలతో సహా ఊరులు పెట్టి కుటుంబాలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇక్కడ ఈ పరిస్థితిని సరిదిద్దాలి ఈ ప్రాంతంలో పాములు తేళ్లు వస్తున్నట్టు కూడా మున్సిపల్ వాళ్ళు అధికారులు జోక్యం చేసుకుని పరిష్కరించాలి।